హలో ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్యాక్సీ వాళ్ళ మూవీ తర్వాత రాహుల్ సాంకృత్య డైరెక్షన్లో వస్తున్న మూవీ శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్, జీసుసేన్ గుప్తా, మురళీ శర్మలు మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అది 2021. వాసు క్యారెక్టర్లో న్యాచురల్ స్టార్ నాని అన్న హైదరాబాద్లో ఇంట్రొడ్యూస్ అవుతాడు. వాసు ఒక యువ న్యూస్ రిపోర్టర్. వాసుకి ఒక కోరిక ఉంటుంది, అదేంటంటే ఎప్పటికైనా ఒక మంచి బుక్ని రాయాలి అని ఉంటుంది. దానికోసం ఒక మంచి కథను వెతుకుతుంటాడు. నానికి కొలిగ్గా మడోనా సెబాస్టియన్ కనిపిస్తుంది. నానికి చాలా రకాలుగా సహాయం చేస్తుంటుంది మడోనా సెబాస్టియన్. అయితే ఒకరోజు వాసుకి ఒక ఫోటో కనిపిస్తుంది. అందులో అచ్చం తన పోలికలతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఫోటో కింద కలకత్తా అని రాసి ఉంటుంది. దీంతో ఆ ఫోటోలోని వ్యక్తిని వెతుకుతుంటాడు. అదే టైంలో వాసుకి కృతి శెట్టి పరిచయం అవుతుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఫ్రెండ్స్ అవుతారు. చివరికి లవర్స్లా మారిపోతారు. ఈ క్రమంలోనే వాసుకి కృతి శెట్టి లిప్లాకిస్తుంది. ఇక్కడే ఏదో ఏదో అనే సాంగ్ వస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ ఫోటోలోని వ్యక్తి పేరు తెలుస్తుంది. ఆ పేరు వచ్చేసి శ్యామ్ సింగరాయ్. తన కలకత్తాకు చెందినవాడని తెలుస్తుంది. దాంతో శ్యామ్ సింగరాయ్ని వెతుక్కుంటూ కలకత్తాకు వెళ్తాడు వాసు. కలకత్తాలోని కాళికామాత గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ శ్యామ్ సింగరాయ్ ఫోటో, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్. కలకత్తాలో వాసు కారణజన్ముడు అని తెలుసుకుంటాడు. అంటే పోయిన జన్మలో ఏదో ఒక పనిని పూర్తి చేసే క్రమంలో చనిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మించి ఆ పనిని పూర్తి చేయడం అని అర్థం. అప్పుడు వాసుకు అర్థమవుతుంది తాను వాసు కాదు శ్యామ్ సింగరాయ్ అని. తనను వెతుక్కుంటూ తనే వచ్చాడని తెలుసుకుంటాడు. అసలు ఈ శ్యామ్ సింగరాయ్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు? ఎందుకు చనిపోయాడు? ఇంతకు తాను పూర్తి చేయవలసిన పని ఏంటి అనే క్వశ్చన్స్తో మనకు ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇంకా ఈ సెకండ్ హాఫ్లో శ్యామ్ సింగరాయ్ గురించి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అది 1978 కలకత్తా. అందులో శ్యామ్ సింగరాయ్ ఒక జర్నలిస్ట్ మరియు మంచి రచయిత. ఇతడు ఇండియా నుండి వచ్చి బెంగాల్లో స్థిరపడిపోయాడు. బెంగాల్ అసోసియేషన్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాడు. శ్యామ్ సింగరాయ్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎదురిస్తూ ఎన్నో వార్తలు రాసి వాటిని అరికట్టేలా చూస్తాడు. ఒకరోజు కాళికాదేవి గుడిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళిన శ్యామ్ సింగరాయ్ కూచిపూడి నాట్యం చేస్తున్న సాయి పల్లవిని చూస్తాడు. చూడగానే తనను ప్రేమిస్తాడు. కానీ సాయి పల్లవి తక్కువ జాతికి చెందినది, తను ఒక దేవదాసి. దీనినే మన సైడ్ జోగిని వ్యవస్థ అంటారు. ఇంతకు ఈ జోగిని అంటే ఎవరు, అదే దేవదాసి అంటే ఎవరు, ఆమె ఏం చేయాలి, రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేవదాసి అనేది సంస్కృత పదం. దానికి అర్థం దేవుడు, దేవత లేదా సేవకుడు. ఇది ఒక మతపరమైన ఆచారం. దీని ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికొకరిని గుడిలోని దేవతకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఒక్కసారి స్త్రీ దేవదాసి అయిపోయిన తర్వాత ఆమె ఎవరిని పెళ్లి చేసుకోరాదు. మంగళ శుక్రవారాల్లో ఉపవాసం చేయాలి. ఇలా ఉపవాసం చేస్తూ 5 ఇళ్లలో భోజనాన్ని అడుక్కోవాలి. ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు. ప్రతిరోజు దేవతను పూజించిన తర్వాతనే భోజనం చేయాలి. అబద్ధం చెప్పరాదు. గుడిలోకి ఎవరు వచ్చినా గౌరవించాలి. ఆవులు, ఇతర జంతువులను కరుణతో చూడాలి. ఎల్లప్పుడూ తెల్లచీర కట్టుకొని ఉండాలి. కేవలం గుడి ఉత్సవాల్లో నాట్యం చేయడానికి మాత్రమే వేరే రంగు బట్టలు వేసుకోవాలి. ఒకవేళ చిన్నపిల్లలు దేవదాసులైతే ఆ చిన్నపిల్లలకు నాట్యం నేర్పించాలి. దేవాలయాలను శుభ్రంగా ఉంచాలి. దీపాలు వెలిగించాలి. పండుగ వేళల్లో భూస్వాములు మత పెద్దల ఇళ్లలోకి వెళ్ళి నాట్యం చేసి దేవతను పూజించాలి. ఇక్కడ మరో కఠినమైన రూల్ ఏంటంటే ఒక దేవదాసి మరణిస్తే ఆమె మృతదేహంతో అదే కుటుంబానికి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసి దేవదాసిగా మారుస్తారు. ఇలా ఈ దేవదాసి సిస్టమ్కి ముగింపు అంటూ లేదు. ఒకరు మరణిస్తే ఇంకొకరిని దేవదాసిగా మార్చేస్తారు. ఇవి అసలు దేవదాసి పాటించవలసిన నియమాలు. కానీ ఈ నియమాలను అనువుగా చేసుకొని పూజారులు, భూస్వాములు, మత పెద్దలు తమ లైంగిక వాంఛ అంటే కామవాంఛలను తీర్చుకునే విధంగా ఇంకా కొన్ని రూల్స్ పెడతారు. అవేంటంటే దేవతకు ఒక రోజుకు ఇంత డబ్బు చెల్లించాలి అని పూజారులు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన డబ్బును చెల్లించి ఆ దేవతకు దాసి అయిన స్త్రీని తమ ఇంటికి తీసుకెళ్లి ఆ దాసితో ఏమైనా చేసుకోవచ్చు. లైంగికంగా కూడా గడపవచ్చు. దేవతకు డబ్బు చెల్లిస్తూ ఆ దాసిని ఎన్ని రోజులైనా తమ ఇళ్లలో పెట్టుకోవచ్చు. దీనికి ఆ దాసి అడ్డు చెప్పరాదు. అలా చెప్తే అరిష్టం అని అంటారు. ఈ రూల్తో పాటు ఇంకో రూల్ తెచ్చారు ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అదేంటంటే ఒక అమ్మాయి ఉంటుంది కదా, తన ప్రైవేట్ పార్ట్స్ను చూడడానికి లేదా టచ్ చేయడానికి పన్నును నిర్ణయించేవారు. చూసే ఒక రకమైన పన్ను, టచ్ చేసే ఇంకో రకమైన పన్ను. ఇదైతే చాలా ఘోరం ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ని అడ్డుపెట్టుకొని భూస్వాములు, పూజారులు, మత పెద్దలు చాలా డబ్బును సంపాదించారు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. అయితే ఈ సిస్టమ్ వల్ల చాలామంది తక్కువ కులానికి చెందిన అమ్మాయిలను దాసిగా మార్చి పూజారులు, మత పెద్దలు, భూస్వాములు తమ లైంగిక కామవాంఛలు తీర్చుకునేవారు. శ్యామ్ సింగరాయ్కి ఈ సిస్టమ్ నచ్చదు. తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. ఆ రోజు నుండి ఆ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాన్ని చేస్తాడు. ఈ ప్రయత్నంలో సాయి పల్లవితో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత సాయి పల్లవి ద్వారా ఆ గుడిలో జరుగుతున్న అన్యాయాలన్నీ తెలుసుకుంటాడు. ఎలాగైనా సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు శ్యామ్ సింగరాయ్. దానికి సాయి పల్లవి కూడా ఒప్పుకుంటుంది.
ఇలా ఒకరోజు సాయి పల్లవి ఆ గుడిలోని దేవతకు పూజ చేస్తుంటుంది. అదే టైంలో శ్యామ్ సింగరాయ్ తన బైక్ని గుడిలోకి తీసుకెళ్తాడు. అక్కడ పూజ చేస్తున్న సాయి పల్లవిని లేపుకెళ్ళిపోతాడు. మొన్న రిలీజ్ అయిన టీజర్లో బెంగాల్లో డైలాగ్ ఉంటుంది కదా, ఖబర్దార్ అనే డైలాగ్, అది ఈ సీన్లోదే. అలా సాయి పల్లవిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తాయి. ఆ తర్వాత జోగిని వ్యవస్థను వ్యతిరేకంగా, ఆ కాళికామాత గుడిలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా వార్తలు రాసి పోరాటం చేస్తుంటాడు శ్యామ్ సింగరాయ్. ఇక్కడే మనకు మొన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ వస్తుంది. ఆల్రెడీ కాళికామాతతో పెళ్ళైన సాయి పల్లవిని శ్యామ్ సింగరాయ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని పూజారులు, మత పెద్దలు వీళ్ళిద్దరి మీద పగను పెంచుకుంటారు. శ్యామ్ సింగరాయ్ ఈ పోరాటంలో భాగంగా ఎన్నో రకాల స్పీచ్లు ఇస్తూ జోగిని వ్యవస్థకు రూపుమాపాలి అని ప్రయత్నాలు చేస్తాడు. ప్రజలలో మెల్లమెల్లగా చలనం వస్తుంది. ఇది గమనించిన పూజారులు, మత పెద్దలు సాయి పల్లవిని చంపేసి ఆ తప్పును కాళికామాత మీద వేసేస్తారు. సాయి పల్లవి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి తప్పు చేసిందని, దానివల్లే కాళికామాత ఆగ్రహించి సాయి పల్లవిని చంపేసిందని ప్రచారాలు చేస్తారు. తను ఎంతో ప్రేమించిన సాయి పల్లవిని చనిపోవడంతో కోపంతో ఊగిపోతాడు శ్యామ్ సింగరాయ్. ఆ రోజు నుండి తన పోరాటాన్ని మరింత బలంగా, ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తాడు. దీంతో పూజారులు, మత పెద్దల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో వాళ్ళందరూ కలిసి శ్యామ్ సింగరాయ్ని కూడా చంపేస్తారు. శ్యామ్ సింగరాయ్ విప్లవకారుడని నటిస్తూ అందరినీ తప్పుదారి పట్టించాడని తన పోస్టర్ల మీద రాంగ్ గుర్తును వేసేస్తారు. ఇంతటితో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ని తెలుసుకున్న వాసు క్లైమాక్స్లో ఆ సిస్టమ్ మీద పోరాటం చేసి గెలుస్తాడంట. ఈ ప్రక్రియలో వాసుకి మడోనా సెబాస్టియన్, కృతి శెట్టిలు కూడా హెల్ప్ చేస్తారంట. క్లైమాక్స్లో తన స్టోరీనే బుక్గా రాసి తన కోరిక తీర్చుకుంటాడంట. మూవీ ఎండింగ్లో వాసు కృతి శెట్టిని పెళ్లి చేసుకుంటాడంట. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ క్లైమాక్స్ చాలా వెరైటీగా ఉంటుందంట, ఎవ్వరూ ఊహించని విధంగా తీశారంట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ కోసం రెండు క్లైమాక్స్లను షూట్ చేశారు. అందులో ఏది పెడతారో తెలియదు. ఫ్రెండ్స్, ఈ మూవీలో మడోనా సెబాస్టియన్ వాసుకి కొలిగ్గా అయినా ఉండొచ్చు, లేదా ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ అయినా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీలో కాళికామాత టెంపుల్ యొక్క సెట్ 6,74,00,000 పెట్టి హైదరాబాద్లోనే వేశారంట. ఈ కలకత్తా బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్లన్నీ ఇక్కడే షూట్ చేశారంట. నాని అన్న డిఫరెంట్ లుక్, ఎక్సలెంట్ స్టోరీ, మైండ్ బ్లోయింగ్ విజువల్స్, కలకత్తా బ్యాక్డ్రాప్, సూపర్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం సాంగ్స్తో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట ఈ మూవీ. ఈ మూవీ డిసెంబర్ 24 రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ శ్యామ్ సింగరాయ్ స్టోరీ. ఈ స్టోరీ నేను రిలీజ్ అయిన టీజర్ని చూసి చెప్పాను ఫ్రెండ్స్. మూవీలో ఇలాగే ఉండొచ్చు, కొంచెం చేంజ్ కూడా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.